వెల్కమ్ టు ఏపీ లోకల్ రెవెన్యూస్ బుల్టల మందగ హలో ఇషుద నేడు జగనన్న తోడు పథకం ప్రారంభం లబ్ధిదారుల ఖాతాల్లో నగదు జమ చేసిన సీఎం జగన్ రాష్ట్ర వ్యాప్తంగా 5 ఏళ్లలోపు చిన్నారులు ఉన్న తల్లులందరికీ వ్యాక్సిన్ స్పష్టం చేసిన వైద్య ఆరోగ్య శాఖ అనిల్ కుమార్ సింగ్ కరోనా వాక్సినేషన్ పై ప్రధాని మోదీ కీలక ప్రకటన ఈ నెల 21 నుంచి దేశవ్యాప్తంగా ఉచిత టీకాలు జగనన్న తోడు పథకం కింద రాష్ట్ర వ్యాప్తంగా 3.70 లక్షల మంది చిరు వ్యాపారుల ఖాతాల్లో 10,000 చొప్పున 370 కోట్లను ప్రభుత్వం మంగళవారం విడుదల చేసింది. ఈ మేరకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన క్యాంపు కార్యాలయంలో కంప్యూటర్ బటన్ నొక్కి నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లో నగదు జమ చేశారు. ఈ సందర్భంగా సీఎం వైఎస్ జగన్ మాట్లాడుతూ చిరు వ్యాపారులకు మేలు చేసే మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని తెలిపారు. పాదయాత్రలో చిరు వ్యాపారుల కష్టాలు చూశారని వారి కోసం జగనన్న తోడు ద్వారా వడ్డీలేని రుణాలు అందిస్తున్నామని తెలిపారు. చిరు వ్యాపారులకు 10,000 వరకు వడ్డీలేని రుణం ఇస్తున్నామని పేర్కొన్నారు. గత ఏడాది జగనన్న తోడు ద్వారా 5.35 లక్షల మంది రుణ సౌకర్యం పొందారని సీఎం వైఎస్ జగన్ గుర్తు చేశారు. మెన్షన్ మీ అందరికీ కూడా ధన్యవాదిస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. ఏవి ఆన్ జగనన్న తోడు. మీ కష్టాలను నేను చూశాను. మీ బాధను నేను విన్నాను. నాడు చూసిన ప్రతి కష్టం నెరవేరింది. నేడు చిరు వ్యాపారుల ప్రతి బాధ తీరిపోయింది. వడ్డీలతో నడ్డి విరిగే వారి బతుకు చిత్రం మారిపోయింది. జగనన్న తోడు చిరు వ్యాపారులు సాంప్రదాయ వృత్తి కళాకారుల జీవితాల్లో వెలుగులు నింపుతోంది. కరోనా కష్టకాలంలోనూ ఆర్థికంగా అండగా నిలిచి పేద బతుకులకు భరోసానిస్తోంది. ఇలాంటి వారొకరుంటారా అని కూడా గుర్తించని గత ప్రభుత్వానికి జగనన్న ప్రభుత్వానికి తేడా తెలియజేస్తూ ఈ చిరుజీవుల జీవితాల్లో మార్పొచ్చేలా చేస్తున్నారు మన జగనన్న. రోజువారీ పెట్టుబడులకై వీధి వ్యాపారులు ఫుట్పాత్ మీద తోపుడు బండ్ల మీద కూరగాయలు పండ్లు అమ్ముకునేవారు, రోడ్డు పక్క టిఫిన్ సెంటర్లు గంపలు బుట్టలు పెట్టుకుని అమ్ముకునేవారు ప్రైవేటు వ్యక్తులపై ఆధారపడి రోజుకి 5 నుంచి 10 రూపాయల వరకు అధిక వడ్డీలకు అప్పు తెచ్చి తమ గాయ కష్టాన్నంతా ధారబోస్తూ బతుకు నీడుస్తుండేవాళ్లు. అంతేకాదు, సంప్రదాయ వృత్తులైనటువంటి ఇత్తడి పని, బొబ్బిలి వీణ, కొండపల్లి బొమ్మల తయారీదారులు, ఏటికొప్పాక కళంకారీ తోలుబొమ్మల వంటి వృత్తి కళాకారులు కూడా విపరీతంగా వడ్డీ చెల్లించి ఆర్థికంగా చితికిపోయేవారు. ఇలాంటి వారి కష్టాలను కళ్ళారా చూసి చెలించిపోయారు జగనన్న. వీళ్ళ జీవితాలలో మార్పు రావాలి అని చెప్పి నా పాదయాత్రలో చూసినప్పుడల్లా నాకు అనిపించింది, వీళ్ళకు చేయూతనివ్వాలి అని చెప్పి ఇప్పుడు అనుకునేవాడిని. ఆ కార్యక్రమంలో భాగంగా జగనన్న తోడు అనే కార్యక్రమంతో వీళ్ళందరికీ తోడుగా నిలవగలుగుతాను. దేశంలో మరెక్కడా లేని విధంగా బృహత్తరమైన జగనన్న తోడు పథకాన్ని ప్రారంభించారు. రాష్ట్రంలో ప్రతి చోట వాలంటీర్ల ద్వారా చిరు వ్యాపారులు వృత్తి కళాకారులను గుర్తించి వారి చేత దరఖాస్తు చేయించి ఎలాంటి పూచికత్తు లేకుండా వివిధ బ్యాంకుల ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలను అందజేస్తోంది జగనన్న ప్రభుత్వం. అర్హులందరికీ ప్రభుత్వం జగనన్న తోడు గుర్తింపు కార్డును జారీ చేసింది. అర్హులైన ఏ ఒక్కరికి అన్యాయం జరగకుండా సంక్షేమ పథకాలు నేరుగా ప్రజల ఇంటి ముంగిటకు వెళ్లాలన్నదే జగనన్న ప్రభుత్వ ఆశయం. తొలి విడతలో ఒక్కొక్కరికి 10,000 రూపాయల చొప్పున 5,35,000 మందికి గత నవంబర్ 25న చెల్లించారు. సంవత్సరం పూర్తి కాకముందే
కరోనా కష్టకాలంలో ఇబ్బందులు పడుతున్న మరో 370,000 మందిని గుర్తించి రెండో విడత ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయల చొప్పున మొత్తం 370 కోట్ల రూపాయలను త్రినిధి ఆప్కాబ్ మరియు ఇతర బ్యాంకుల ద్వారా ఆర్థిక సాయం అందిస్తోంది. ఈ మొత్తం మీద వచ్చే వడ్డీని ప్రభుత్వమే భరించి వారికి అండదండగా నిలుస్తున్నారు మన జగనన్న. ఇకపై అధిక వడ్డీల భారము ఉండదు. రోజువారీ పెట్టుబడి కోసం చేయి చాచాల్సిన అవసరము రాదు. 1,000 కోట్ల భారీ వ్యయంతో ప్రారంభించిన ఈ పథకం 10 లక్షల మంది పేదలలో వెలుగులు నింపనుంది. గాయం విలువ తెలిసిన వాడే సాయం చేస్తాడు. పాదయాత్రలో ప్రతి మనిషి గోడు తెలిసిన వాడు కాబట్టే కిలోమీటర్లు నడిస్తే కానీ వ్యాపారం సాగని ఈ కుటుంబాల కష్టాలను నాడు విన్నాడు, నేను ఉన్నానంటూ నిలిచాడు జగనన్న తోడు. దాదాపుగా 9,05,000 మంది నిరుపేదలకు ఈ రోజు రోడ్ల మీద చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటా ఉన్న వీళ్ళందరికీ కూడా వడ్డీ వ్యాపారస్తుల దగ్గర నుంచి అధిక వడ్డీకి డబ్బులు తీసుకుని బ్యాంకుల నుంచి రుణాలు పుట్టక అవస్థలు పడుతూ అష్ట కష్టాలు పడుతున్న వాళ్ళందరికీ కూడా మంచి చేసే మంచి కార్యక్రమానికి ఈ రోజు దేవుడి దయతో శ్రీకారం రెండో దశకు శ్రీకారం చుడతా ఉన్నాం. ఎందుకు ఈ విషయం చెప్పాల్సి వస్తా ఉంది అంటే వ్యవస్థ అన్నది బ్యాంకులు అన్నది వ్యవస్థ అన్నది పేదవాడికి ఉపయోగపడే పరిస్థితులకి తీసుకొని రాలేకపోతే ప్రభుత్వాలు ఫెయిల్ అయినట్టుగా ఖచ్చితంగా భావించాల్సిన పరిస్థితి. నా 3,600 చిల్లర కిలోమీటర్లు సాగిన పాదయాత్రలో కూడా ఎన్నో ఎన్నెన్నో కథలు చూశా. చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటా ఉన్నారు, ఒక్కొక్కరికి వడ్డీ భారం 100కు రోజుకు 10 రూపాయలు కట్టే పరిస్థితి. ఇటువంటి పరిస్థితిని వ్యాపారం చేసుకుంటున్న వీళ్లకు తక్కువ వడ్డీకి వారు వడ్డీ లేకుండా ఉండే రుణాలు దొరుకుతాయా అంటే అటువంటి పరిస్థితే కూడా ఎక్కడా కనిపించని పరిస్థితి. ఇటువంటి వ్యాపారాలకు బ్యాంకులు రుణాలు ఇవ్వడం లేదు. ఇటువంటి చిన్న చిన్న వాళ్లకు బ్యాంకుల నుంచి డబ్బులు రాక గత్యంతరం లేని పరిస్థితిలో వాళ్ళు ప్రైవేట్ వ్యక్తుల దగ్గర అధిక వడ్డీకి తీసుకొని ఆ వడ్డీ భారాన్ని భరిస్తూ 100కు రోజుకు 10 రూపాయలు చొప్పున కడుతూ జీవితాన్ని నడుపుతా ఉన్న పరిస్థితులు. పేదలందరికీ ఇల్లు పీఎంఏవై పథకం సుస్థిర అభివృద్ధికి దోహదం చేస్తుందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తెలిపారు. రాష్ట్రంలో అమలవుతున్న అందరికీ ఇల్లు కార్యక్రమంపై మంగళవారం ప్రధాని నరేంద్ర మోదీకి సీఎం వైఎస్ జగన్ లేఖ రాశారు. 2022 కల్లా పేదలందరికీ ఇల్లు పీఎంఏవై పథకం పూర్తి చేయాలన్న ప్రధాని మోదీ సంకల్పం చాలా గొప్పదని సీఎం జగన్ లేఖలో పేర్కొన్నారు. ఈ మేరకు ఏపీ ప్రభుత్వం 63,381 ఎకరాల భూమిని పేదలకు పంచింది. 17,005 గ్రీన్ ఫీల్డ్ కాలనీల్లో 30.76 లక్షల మంది ఇళ్ల పట్టాలు ఇచ్చాం. ఈ కాలనీలో 28.35 లక్షల పక్కా ఇళ్ల నిర్మించేందుకు సంకల్పించాం. ఇంత మొత్తం వెచ్చించడం రాష్ట్రానికి భారం అవుతుంది. మౌలిక వసతుల కల్పనలో రాష్ట్రానికి అండగా ఉండాలని సీఎం వైఎస్ జగన్ విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 5 ఏళ్లలోపు చిన్నారులున్న తల్లులందరికీ వ్యాక్సిన్ వేయాలని నిర్ణయించినట్లు వైద్య ఆరోగ్య శాఖ కార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్ చెప్పారు. ఇప్పటి వరకు 45 ఏళ్ల వయసు పైన వారికి వ్యాక్సిన్ వేస్తున్నామన్నారు. కానీ చిన్నారుల్లో కరోనా వచ్చినప్పుడు తల్లి అవసరం ఎక్కువగా ఉంటుంది, కాబట్టి తల్లులకు కూడా టీకా వేస్తే రక్షణ ఉంటుందని చెప్పారు. మంగళగిరిలోని ఏపీ ఐఐసి భవనంలో మీడియాతో మాట్లాడారు. రాష్టంలో తాడువే వస్తుందో రాదో ఖచ్చితంగా చెప్పలేమని, ముందస్తు అంచనాలతో ప్రణాళికాబద్దంగా ముందుకెళ్లాలి, కాబట్టి తల్లులందరికీ వ్యాక్సిన్ వేయాలని ముఖ్యమంత్రి ఆదేశించినట్లు చెప్పారు. రాష్ట వ్యాప్తంగా 5 ఏళ్లలోపు చిన్నారులు ఉన్న తల్లులు 15 లక్షల నుంచి 20 లక్షల మంది ఉండవచ్చన్నారు. చిన్నపిల్లలు ఒకవేళ పాజిటివ్ అయితే
ట్రీట్మెంట్ సమయంలో వాళ్ళ మదర్స్ కూడా వాళ్ళతో పాటు ఉండాల్సి వస్తుంది కాబట్టి అటువంటి చిన్నపిల్లలు మదర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి వ్యాక్సినేషన్ ముందు చేసుకుంటే బాగుంటుంది అనేది కూడా కమిటీ రికమెండేషన్లో ఒకటి దానివల్ల ఏదైతే మామూలుగా మనం ఇప్పుడు 45 ఇయర్స్ పైన ప్రస్తుతానికి మనం అందరికీ వ్యాక్సిన్ చేస్తా ఉన్నాము దాంట్లో ఒక రిలాక్సేషన్ ఇచ్చి ఎవరైతే 5 సంవత్సరాల లోపల ఏజ్ ఉన్నటువంటి పిల్లలు ఉన్నారు వాళ్ళ మదర్స్ అందరికీ వ్యాక్సినేషన్ అలాంగ్ విత్ ది 45 ఇయర్ ప్లస్ కేటగిరీ చేసుకోవాలనేది ఇవాళ నిర్ణయం తీసుకోవడం జరిగింది అంటే రఫ్లీ మనం డేటా చూసుకుంటే ఈ ఆంగన్వాడీ సెంటర్స్లో ఉన్నటువంటి రిజిస్టర్ అయినటువంటి మదర్ సంఖ్య మనం ఓవరాల్ అసెస్మెంట్ చేసుకుంటే విమెన్ చైల్డ్ డెవలప్మెంట్లో డిపార్ట్మెంట్లో అప్రాక్సిమేట్లీ ఈ సంఖ్య 15 లక్షలు ఉన్నట్లు విమెన్ చైల్డ్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్ దగ్గర ఉన్నటువంటి ఫిగర్స్ రాష్ట్ర వ్యాప్తంగా అంటే ఇంకా కొంతమంది ఏపీఎల్ లేడీసు వాళ్ళు రిజిస్టర్ అయి ఉంటారు కాబట్టి ఇంకొక 2-3 లక్షలు ఉండవచ్చు సో బిట్వీన్ 15 and 20 lakhs మదర్స్ ఎవరి ఇంట్లో అయితే బిలో 5 ఇయర్స్ ఏజ్ నుండి పిల్లలు ఉన్నారు అటువంటి వాళ్ళని కూడా ఇప్పుడు మనం 45 ఇయర్స్ ప్లస్ పాపులేషన్ ఏజ్ గ్రూప్తో పాటు వ్యాక్సినేషన్ చేయాలి అనేది నిర్ణయం తీసుకోవడం జరిగింది కరోనా సెకండ్ వేవ్ కొనసాగుతున్న నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ ఈ సాయంత్రం జాతిని ఉద్దేశించి ప్రసంగించారు ఈ సందర్భంగా వ్యాక్సినేషన్ కు సంబంధించి కీలక ప్రకటన చేశారు ప్రజలకు వ్యాక్సిన్ అందించే బాధ్యత కేంద్రానిదని స్పష్టం చేశారు దేశంలో అన్ని వర్గాల ప్రజలకు వ్యాక్సిన్ ఉచితంగా అందిస్తామని ప్రకటించారు వ్యాక్సినేషన్ కోసం ఏ రాష్ట్రం ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయాల్సిన అవసరం లేదని ప్రధాని స్పష్టం చేశారు केंद्र और राज्य सरकारें मिलकर नई गाइडलाइंस के अनुसार आवश्यक तैयारी कर लेंगी संयोग है कि 2 सप्ताह बाद 21 जून को ही अंतर्राष्ट्रीय योग दिवस भी है 21 जून सोमवार से देश के हर राज्य में 18 वर्ष से ऊपर की उम्र के सभी नागरिकों के लिए भारत सरकार राज्यों को मुफ्त वैक्सीन मुहैया कराएगी वैक्सीन निर्माताओं से कुल वैक्सीन उत्पादन का 75% हिस्सा भारत सरकार खुद ही खरीदकर राज्य सरकारों को मुफ्त देगी यानी देश की किसी भी राज्य सरकार को वैक्सीन पर कुछ भी खर्च नहीं करना होगा अब तक देश के करोड़ों लोगों को मुफ्त वैक्सीन मिली है अब 18 वर्ष की आयु के लोग भी इसमें जुड़ जाएंगे सभी విశాఖపట్నం జిల్లా సబ్బవరం మండలంలో ఆంధ్ర రైతులకు న్యాయం కోసం బీజేపీ నిరసన దీక్ష శ్రీ దుర్గామాంబ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం వద్ద మండల బీజేపీ నాయకులు రాష్ట నాయకులు రైతులకు గిట్టుబాటు ధర కోసం నిరసన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందని తెలిపారు ఈ కార్యక్రమంలో రాష్ట కార్యవర్గ సభ్యులు రెడ్డి రామనాయుడు జిల్లా కార్యదర్శి సత్యనారాయణ మండల పార్టీ అధ్యకులు శ్రీనివాసరావు ఎస్సీ మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి సామ్రాట్ మండల జనరల్ సెక్రటరీ గొంప నరసింహారావు పాల్గొన్నారు ఈ రోజు మా రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు ఆదేశాల మేరకు ప్రతి దాని కొనుగోలు కేంద్రాల దగ్గర నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది ఎందుకనగా ఏదైతే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం గత ఎలక్షన్కు ముందు మేము రైతులకు అన్ని విధాలుగా న్యాయం చేస్తాం రైతులకు అన్ని విధాలుగా తోడుంటామని ఏదైతే మాట చెప్పి అధికారంలోకి వచ్చిందో ఇప్పుడు అటువంటి కార్యక్రమాలు ఏమి చేయకపోగా రైతుల్ని నానా ఇబ్బందులు చేకూరుస్తుంది 75 కేజీలు ధాన్యం బస్తాకు గాను 1401 రూపాయి కేంద్ర ప్రభుత్వం మద్దతు ధర ప్రకటించినప్పటికీ మెల్లెర్లతో కుమ్మక్కయ్యి వివిధ ధాన్య సేకరణ కేంద్రాల వద్ద రైతులకు మొత్తం గిట్టుబాటు ధర ఏదైతే ఉందో దాన్ని అమలు చేయట్లేదు వాళ్ళకి ఆ గిట్టుబాటు ధరని కేటాయించట్లేదు అలాగే తడిసిన ధాన్యం ఉన్నాయి తడిసిన ధాన్యానికి కూడా అదే మద్దతు ధర ఇవ్వాలని మేము భారతీయ జనతా పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం
శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ నివాస్ మంచి సేవలు అందించారని జిల్లా ప్రధాన న్యాయమూర్తి జి రామకృష్ణ అన్నారు. కృష్ణా జిల్లా కలెక్టర్ గా బదిలీపై వెళ్తున్న జిల్లా కలెక్టర్ జే నివాస్ దంపతులకు జిల్లా పరిషత్ సమావేశ మంత్రిలో జిల్లా అధికారులు సోమవారం ఆత్మీయ వీడ్కోల కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన న్యాయమూర్తి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఎవరిని నొప్పించకుండా పనులు చేశారని ఆయన పేర్కొన్నారు. జిల్లా కలెక్టర్ జే నివాస్ మాట్లాడుతూ జిల్లా నుండి వెళ్లడం కష్టంగా ఉందన్నారు. జిల్లాను కుటుంబం లాగానే భావించారని చెప్పారు. పనులు చేయటకు మార్గదర్శకం చేశామని లక్ష్యం నిర్దేశించామని ఆయన పేర్కొన్నారు. సింహాచలం వరమహాలక్ష్మి నరసింహస్వామి వారి నిత్య కళ్యాణం, మామిడి తోరణాలు, తులసి దళాలు, వివిధ పుష్పాలతో ప్రత్యేక అలంకరణ మధ్య స్వామివారి నిత్య కళ్యాణం వైభవంగా జరిగింది. వేదమంత్రాలు, నాదస్వర మంగళ వాయిద్యాల మధ్య ఉప ప్రధాన అర్చకులు శ్రీనివాస ఆచార్యుల నేతృత్వంలో వేద పండితుల నిత్య కళ్యాణం జరిపారు. పలువురు భక్తులు ఆన్లైన్ ద్వారా పాల్గొన్నారు. కరోనా సమయంలో పన్నులు పెంచుతారా? సిపిఐ జిల్లా కార్యదర్శి మధు పిలుపు. మున్సిపాలిటీ కార్పొరేషన్లలో చెత్త, ఇంటి పనులు, నీటి పంపును పెంపుదలపై ప్రభుత్వంపై పోరుకు సిపిఐ సోమవారం మున్సిపల్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించింది. అనంతరం కమిషనర్కు వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా పార్టీ జిల్లా కార్యదర్శి తాటిపాక మధు మాట్లాడుతూ జిల్లాలో ఈ నెల 8-9 తేదీల్లో సిపిఐ రౌండ్ టేబుల్ సమావేశాలు నిర్వహించి ప్రజాభిప్రాయం మేరకు ఉద్యమ చేపడతామని, అందుకు అన్ని వర్గాలు, ప్రజా సంఘాలు సిద్ధం కావాలని సిపిఐ జిల్లా కార్యదర్శి మధు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు తోకల ప్రసాద్, నగర కార్యదర్శి టి అన్నవరం తదితరులు పాల్గొన్నారు. ప్రతి ఎన్నికల్లో ముందు మన జగన్ గారు పాదయాత్రలో చాలా చెప్పుకొచ్చారు. అన్న వస్తున్నాడు, మీకు ఏ సమస్యలు చెప్పాడు. ఇప్పుడు మన బాధ ఏంటంటే, కాకినాడ నగర పాలక సంస్థలో రాష్ట్ర వ్యాప్తంగా జీవో నెంబర్ 3 ప్రకారంగా ఇంటి పన్ను, ఆస్తి పన్ను, చెత్త పన్ను మొత్తం అన్నులు పెంచే పరిస్థితి వచ్చారు, పెంచుతున్నారు. అసలే ప్రపంచ మహమ్మారి కరోనాతో ప్రజలు ఇబ్బందులు పడుతుంటే ఇప్పుడు మరలా ఈ ఆస్తి పన్ను, చెత్త పన్ను పెంచడం అంటే చాలా దారుణం. ఇప్పుడే కమిషనర్ గారు కలిసాం, ఆయన అంటారు మరి పన్నులు పెంచకపోతే జీతం లాగిస్తారు అంటారు. అంటే ఈ చెత్త కరుణాన్ని కట్టడి చేయడంలో ప్రభుత్వాలు అశ్రద్ద, వైఫల్యం, నిర్లక్ష్యం, అసమర్థత, బాధ్యత రహిత్యమని, కుట్రపూరిత విధానాలను నిరసిస్తూ కరోనా మరణాలకు కేంద్ర రాష్ట ప్రభుత్వాలే బాధ్యత వహించాలని, కరోనా వల్ల మరణించిన వారికి ఒక్కొక్కరికి 10 లక్షల రూపాయల చొప్పున ఎక్స్గ్రేషన్ చెల్లించాలని, కార్పొరేట్ హాస్పిటల్స్, డ్రగ్స్ మాఫియా దోపిడీని అరికట్టాలని, ప్రైవేట్ కార్పొరేట్ ఆసుపత్రులను ప్రభుత్వమే స్వాధీనం చేసుకుని అందరికీ కోవిడ్ వైద్యం ఉచితంగా అందించాలని, తదితర 22 డిమాండ్లతో ప్రచారం చేపట్టాలని ఈ రాష్ట కమిటీ పిలుపు మేరకు సోమవారం పశ్చిమ గోదావరి జిల్లా ఎల్లూరులో మార్కెట్ యార్డ్ వద్ద ప్రచారాన్ని ప్రారంభించారు. ఈప్ట్ మార్కెట్ యార్డ్ హమాలి వర్కర్స్ యూనియన్ పేరుతో 22 డిమాండ్లతో కూడిన ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు. ఆందోళన కార్యక్రమాలు చేపడుతున్నాం. కోవిడ్ బాధితులను ఆదుకోవాలని, కోవిడ్ బాధితులను రక్షించవలసినటువంటి బాధ్యత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మీద ఉందని, 22 డిమాండ్లకు కూడినటువంటి కార్యక్రమాన్ని చేపడుతున్నాం. కేంద్ర ప్రభుత్వం ఏదైతే జనరిక్ పేరుతో ఏర్పాటు చేసినటువంటి మందుల కంపెనీలు ఏదైతే ఉన్నాయో, మందుల షాపులు ఏదైతే ఉన్నాయో, 80% ఉచితంగా అమ్మకం చేయాలని చెప్పి కేంద్ర ప్రభుత్వమే
డైరెక్ట్ కలెక్టర్ గారి ఆధ్వర్యంలో కలెక్టర్ గారు ఇన్ఛార్జ్ గారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినటువంటి జనరిక్ మందులు 80% కాదు 20% తోటే డబ్బులు వసూలు చేస్తున్నారు. దీనిపైన పర్యవేక్షణ చేయాలని డిమాండ్ చేస్తున్నాం. తూర్పు గోదావరి జిల్లా రావులపాలెం రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టిన నాటి నుండి అందరికీ అన్ని కష్టాలేనన్నారు. జగన్ సర్కార్ వ్యవసాయాన్ని నిర్లక్ష్యం చేస్తూ కష్టపడి పండించిన రైతుల కష్టాన్ని వర్షార్పణం చేస్తున్నారని బీజేపీ నేత గండ్రూతు వీర గోవిందరావు ఆవేదన వ్యక్తం చేశారు. రోజులు నెలలు తరబడి రైతులు తమ రెక్కల కష్టంతో పండించిన పంటకు మద్దతు ధర చెల్లించకుండా మిల్లర్లకు దోచిపెడుతూ అన్నదాతల కష్టాలను కన్నీరుగా మార్చి వ్యవసాయ రంగంపై రాష్ట వైసీపీ ప్రభుత్వం చూపిస్తున్న నిర్లక్ష్య ధోరణి నిరసిస్తూ ఏపీ బీజేపీ అధ్యకులు సోము వీర్రాజు ఇచ్చిన పిలుపు మేరకు రైతులకు న్యాయం కోసం భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో రాష్ట వ్యాప్తంగా చేపట్టిన నిరసన కార్యక్రమంలో భాగంగా రావులపాలెం మండల పరిధిలోని ఈతకోటలోని మంగళవారం నాడు తన స్వగృహం వద్ద గండ్రోతు నిరసన వ్యక్తం చేశారు. కష్టంతో రోజులు నెల తరబడి పండించిన పంటకు మద్దతు ధర కల్పించకుండా రాష్ట్రంలో వ్యవసాయ రంగాన్ని నిర్లక్ష్యం చేస్తున్న వైసీపీ సర్కార్ తీరుకు నిరసనగా నిలదీస్తూ ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు గారు ఇచ్చిన పిలుపు మేరకు ఈరోజు రావులపాలెం మండలంలోని ఈతకోట గ్రామంలో మా స్వగ్రహం ముందు రైతులు న్యాయం కోసం నిరసన తెలియజేయడం జరిగింది. రాష్ట్ర పార్టీ ఆదేశాల మేరకు నాతవరం మండలం బీజేపీ కిసాన్ మోర్చా అధ్యకులు వేముల సూర్యనారాయణమూర్తి ఆధ్వర్యంలో డి ఎర్రవరం గ్రామంలో మండల పార్టీ అధ్యకులు డాక్టర్ లాలా వెంకటరమణారావు ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేయడం జరిగింది. తమ రెక్కల కష్టంతో రైతులు పండించిన పంటను కొనకుండా కనీసం వాటిని నిల్వ చేసుకునే చోటు కూడా చూపించకుండా రైతుల కష్టాన్ని వర్షనార్పణం చేస్తున్న వైసీపీ ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని నిలదీస్తూ నిరసన తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో మండల ఉపాధ్యకులు చింతకాయల చిట్టిబాబు, పోలుపర్తి సూర్యబాబు, మండల ఓబీసీ అధ్యకులు వానపల్లి భవానీ ఋషి, సీనియర్ నాయకులు బి బుల్లిదొర తదితరులు పాల్గొన్నారు. పోతులు చేయడానికే ఈ కార్యక్రమంలో మొదలు పెట్టడం జరుగుతుంది. అయినా ఇలాంటి అభివృద్ధి లేదు, నిరుద్యోగులకు ఉద్యోగాలు లేవు, రాష్ట్రం ఇలాంటి క్లిష్ట పరిస్థితులు ఉంటే ఒకరిపై ఒకరు కక్ష తీసుకునే ధోరణిలో వెళ్తుంది. ప్రశ్నించే వారిని ఈరోజు నానా ఇబ్బందులు పెట్టి కేసులు పెట్టి ఇలా లోపలేయడం జరుగుతుంది. ఇది నిరంకుశ పాలన, మేము వ్యతిరేకిస్తున్నాం. అలాగే మరి ఈరోజు మహిళలకు 45 సంవత్సరాలు నిండిన మహిళలకు చేయూత పథకం ద్వారా మరి నెలకి సంవత్సరానికి 18,800 రూపాయలు ఇస్తానని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది. దానికి ఆధార్ కార్డు, ఫోన్ నెంబర్ లింక్ అని చెప్పేసి ఈరోజు ఇవాళ మహిళలు రోడ్డు మీద ఎండలో నిలబెట్టేసి ఈరోజు మరి ఎంతో మంది సమస్యలు పడిపోతున్నారు ఎండ వేయడం తట్టుకోలేక. అది కూడా మరి ఈ కరోనా విజృంభించే సమయంలో ఇలాంటి కార్యక్రమం చేయడం మరి మంచి పద్ధతి కాదు. అలా అని చెప్పేసి ఈ రోజుతోటే ఈ కార్యక్రమం ఆధార్ లింక్ అయిపోతుందని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరుగుతుంది. అధికారులు దీన్ని 15 తారీఖు వరకు పొడిగించాలని చెప్పేసి మేము భారతీయ జనతా పార్టీతో నాతోర మండల శాఖ డిమాండ్ చేస్తుంది. కీర్తిశేషులు సీరం పైడిరాజు మరియు 58వ వార్డు మాజీ కార్పొరేటర్ సీరం ఉమామహేశ్వరి కుమారుడు, 58వ వార్డు తెలుగు యువత అధ్యకుడు సీరం నరేంద్ర వర్మ జన్మదినం సందర్భంగా కరోనా వ్యాప్తి చాలా తీవ్రంగా ఉన్నందున శ్రీహరిపురం జంక్షన్లో మరియు శ్రీహరిపురం అంగన్వాడీ కేంద్రంలో మాస్కులు పంచడంతో పాటు మల్కాపురం పోలీస్ స్టేషన్ వెనుక ఏకేసీ కాలనీలో గల జేసీ హోంలో పిల్లలకు మధ్యాహ్నం భోజనంతో పాటు మాస్కులు కూడా పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు బర్రి సూర్యప్రకాష్తో పాటు సంఘ సేవకులు మత గోవిందరాజు, సరగడం పవన్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. గుంటూరు రైతులకు ఇచ్చిన హామీల మేరకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ బీజేపీ రాష్ట వ్యాప్తంగా ఆందోళనలో భాగంగా కన్నా లక్ష్మీనారాయణ ఇంటి వద్ద నిరసన దీక్షలో పాల్గొన్నారు. కన్నా మాజీ మంత్రులు రావెల కిషోర్ బాబు, శనక్కాయల అరుణ, తాళ్ల వెంకటేష్ యాదవ్. ఉప్పు బెల్లాలాగా పంచుతూ ప్రధాన రంగాలైనటువంటి వ్యవసాయం అభివృద్ధిని
పూర్తిగా తుంగలో తొక్కినటువంటి మాట, పూర్తిగా రైతుని గాలికి వదిలేసి ప్రధానంగా 2020-21 సంవత్సరానికి 45 లక్షల టన్నుల ధాన్యాన్ని ప్రొక్యూర్మెంట్ టార్గెట్ గా పెట్టుకుంటే ఇప్పటికీ 22 లక్షల టన్నులు మాత్రమే ప్రొక్యూర్ చేసి అది మా రైతుల్ని గాలికి వదిలేసి పిల్లర్లకు వదిలేయడం వల్ల రైతులు మరి తక్కువ మద్దతు ధర కన్నా కూడా అనేక వంకలు పెట్టి మిల్లర్లు తక్కువ కొనుక్కుంటున్నటువంటి మాట రైతులు పడేటువంటి ఇబ్బంది మనం చూస్తా ఉన్నాం. ప్రొక్యూర్ చేసిన ధాన్యాన్ని కూడా తూర్పు గోదావరి జిల్లా తునిలో భారీగా గంజాయి పట్టివేత. విశాఖ జిల్లా చింతపల్లి నుంచి కేరళకు గంజాయిని అక్రమంగా లారీలో తరలిస్తుండగా పట్టుకున్నారు పోలీసులు. 9,60,000 విలువ చేసే 386 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరు వ్యక్తులని అరెస్ట్ చేశారు. లారీని సీజ్ చేసి తుని టౌన్ సీఐ రమేష్ బాబు, టౌన్ ఎస్ఐ ఇతర పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. విశ్వసనీయ సమాచారం మేరకు సీతారాంపురం జంక్షన్ పునీతమ్ముడు గారు సీతారాంపురం జంక్షన్లో వెహికల్ చెకింగ్ కండక్ట్ చేయడం జరిగింది. ఉదయం వెహికల్ చెకింగ్ కండక్ట్ చేయడంలో భాగంగా ఒక లారీ కేరళ నుండి వచ్చి చింతపల్లి నుండి గంజాయి తీసుకెళ్తుంటే దాన్ని పట్టుకోవడం జరిగింది. పట్టుకుని మన ఎంఆర్ఐ గారు దగ్గర ప్రొడ్యూస్ చేస్తే వాళ్ళు ఇక్కడ గంజాయి 193 ప్యాకెట్స్ చింతపల్లిలో కొని మొత్తం 386 కిలోలు చింతపల్లిలో కొని కేరళకి ట్రాన్స్పోర్ట్ చేయడం జరుగుతుంది. వాళ్ళని ఇక్కడ పట్టుకుని ఈరోజు అరెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళ యొక్క పేర్లు సునీల్ అండ్ బోస్. వీళ్ళిద్దరు కూడా కేరళ. వీళ్ళు చింతపల్లి నుండి ఒక వ్యక్తి దగ్గర కొనుక్కుని రావడం జరుగుతుంది. దీని యొక్క విలువ సుమారు 9,65,000. పెందుర్తి 30 పడకల ఆసుపత్రిలో ఎమ్మెల్యే అన్నంరెడ్డి ఆదిప్రాజు తన సొంత నిధులతో ప్రారంభించిన కోవిడ్ కేర్ సెంటర్లో రోగులకు మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నారు. మే 19 ఏర్పాటు చేసిన ఈ కేంద్రం నేటి వరకు కరోనా రోగులకు మెరుగైన వైద్య సేవలు పొంది ఇళ్లకు చేరుకుంటున్నారు. ఈ కేంద్రానికి వైఎస్ఆర్సీపీ నాయకులు మధ్యరఘు పర్యవేక్షించి రోగులకు సహాయం అందిస్తున్నారు. కరోనా రోగులకు వైద్య సహాయం అందించడానికి ప్రత్యేక వైద్యాధికారి పొన్నగంటి తేజస్విని, స్టాఫ్ నర్స్ బోకం వరలక్ష్మి రోగులకు ఎప్పటికప్పుడు పర్యవేక్షించి వారికి మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నారు. ఈ కేంద్రంలో 4 వైద్యులు, 5 స్టాఫ్ నర్సులు రోగులకు నిరంతరం సేవలు అందిస్తున్నారు. నెల్లూరు జిల్లా కలిగిరి మండలంలో రోజురోజుకు పెరుగుతున్న కోవిడ్ దృష్ట్యా ప్రజల్లో అవగాహన కరువై బ్యాంకుల వద్ద గుమికూడి కరోనా వ్యాప్తికి కారణమవుతున్నారు. బ్యాంక్ అధికారులు ఇప్పటికైనా ప్రజలకు అవగాహన కల్పిస్తూ భౌతిక దూరం పాటిస్తూ నిబంధనలు పాటించాలని పలువురు పెదవి విరుస్తున్నారు. గత 27 రోజులుగా పేద ప్రజలకు సేవలందిస్తున్న సూరా శ్రీనివాసరావు సేవలు ప్రశంసనీయమని ఏఎస్పీ విఠలేశ్వరరావు అన్నారు. నేడు ఎచ్చెర్ల మండలం కుషిలాపురం, యాతపేట పాలిటెక్నిక్ కాలేజ్ పరిసర ప్రాంతాల్లో 400 కుటుంబాలకు 9 రకాల నిత్యావసర సరుకుల కిట్లను ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఏఎస్పీ విఠలేశ్వరరావు చేతుల మీదుగా సూరా శ్రీనివాసరావు అందజేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ నగరంలోని గత 27 రోజులుగా పేద ప్రజలకు భోజనాల పంపిణీ, నిత్యావసర సరుకుల పంపిణీ చేస్తున్నారు. సూరా శ్రీనివాసరావు సేవలు అభినందనీయమన్నారు. అలాగే ఈ రోజు తన చేతుల మీదుగా 400 కుటుంబాలకు 9 రకాల నిత్యావసర సరుకుల కిట్లను అందించడం అభినందనంగా ఆనందంగా ఉందని అన్నారు. కార్యక్రమంలో హెచ్ఎల్ మండల సబ్ ఇన్స్పెక్టర్ రాజేష్ మరియు ఇతర పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.
నెల్లూరు జిల్లా కలువాయి మండలం కల్లూరు గ్రామ సమీపంలోని 11 కిలోమీటర్ల వద్ద సోమశిల కండలేరు వద్ద కాలువ విస్తరణ పనులకు భూమి పూజ నిర్వహించారు. తెలుగు గంగ ప్రాజెక్ట్ శ్రీహరి నారాయణ రెడ్డి సోమశిల నుంచి 48 కిలోమీటర్ల కాలువ విస్తరణ కోసం 950 కోట్ల వ్యయం, సోమశిల నుంచి రోజుకు 2 టీఎంసీల నీరు కండలేరుకు పంపడం లక్ష్యం. తరలింపు కోసమై ఈ వర్క్ మనము శాంక్షన్ చేయడం జరిగింది. ఇప్పుడు అడ్మినిస్ట్రేట్ అప్రూవల్ దీనికి 928.5 crores అడ్మినిస్ట్రేట్ అప్రూవల్ వచ్చింది. ఈ వర్క్ వాల్యూ 776.2 crores అగ్రిమెంట్ వాల్యూ అయింది. ఈ వర్క్ విపిఆర్ జీడీఆర్ వర్క్ వచ్చేసి విపిఆర్ జీడీఆర్ అండ్ ఎంఆర్జీఆర్ జేవీకి అవార్డు చేయడం జరిగింది. ఈ వర్క్ ఈరోజు భూమి పూజ చేసి మొదలుపెట్టడం జరిగింది. ఈ వర్క్ కంప్లీట్ పీరియడ్ మనం 3 ఇయర్స్ ఇచ్చాము. 3 ఇయర్స్ కంటే కూడా ముందుగానే కంప్లీట్ చేసి మనకు కండలేరుకి సఫిషియంట్ వాటర్ తీసుకోవడానికి వీలుగా కృషి చేస్తున్నామని చెప్పాము. నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గం వింజపూర్ మండలంలో రాష్ట ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రవేశపెట్టిన నవరత్నాలలో భాగంగా ప్రతి పేదవారికి గూడు ఉండాలనే ఉద్దేశంతో ప్రవేశపెట్టిన పేదవాడికి ఇల్లు పథకం ద్వారా ఏర్పాటు చేసేందుకు సోమవారం నూతన లేఅవుట్ ఏర్పాటు ప్రారంభించారు. అర్హులైన ప్రతి పేదవానికి ఇంటి స్థలం ఏర్పాటు చేసేందుకు 90 రోజులలో వారికి ఇంటి స్థలంతో పాటు అందుకు సంబంధించిన పట్టాలను అందజేస్తున్నట్లు తహసీల్దార్ సుధాకర్ తెలిపారు. ఇప్పటికే మొదటి దశలో ఇంటి పట్టాలు పొందిన లబ్దిదారులకు ప్రభుత్వం గృహ నిర్మాణాలు చేపట్టిందని తెలిపారు. విడతల వారీగా అన్ని ప్రాంతాల్లో ఉన్న లబ్ధిదారులకు ఇంటి నిర్మాణాలు చేపట్టి వారికి అందజేస్తామని అన్నారు. నవరత్నాలు పేదలందరికీ ఇళ్లలో భాగంగా ముఖ్యమంత్రి గారు 90 రోజుల్లోనే అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా ఇళ్ల స్థలం మంజూరు చేయమన్నారు. దానికి గాను ఇదివరలో మనం 1311 మందికి మనం మొదటి విడత ఫేజ్ 1లో ఇళ్ల స్థలాలు ఇవ్వడం జరిగింది. వాళ్ళకి చూపించడం, అట్లాగే ఫ్లాట్లు లాటరీ ద్వారా తీసి వాళ్ళకి కేటాయించి పట్టాలు కూడా పంపిణీ చేయడం జరిగింది. ఇంకనూ లబ్ధిదారులు కొంతమంది ఉన్నారు, వారు కూడా దరఖాస్తు చేసుకుంటే ఇప్పటివరకు ఆ దరఖాస్తులను పరిశీలించగా ఇప్పటివరకు మనకి 92 మంది వింజమూరు గ్రామంలో లబ్ధిదారులు ఉన్నారు. అదేవిధంగా మండలం మొత్తం 117 మంది లబ్ధిదారులు ఉన్నారు. దానికి అనుగుణంగా మనం ప్రస్తుతం ఉదయగిరి రోడ్లో ఉన్న లేఅవుట్కి ప్రక్కనే మళ్ళీ 4 ఎకరాల 51 సెంట్లు ప్రభుత్వ భూమిలో కొత్త లేఅవుట్ కూడా తయారు చేస్తున్నాము. ఈ 92 మందికి అక్కడ ఇండ స్థలాలు కూడా కేటాయించడం కూడా జరుగుతుంది. దానికోసం ఈ కొత్త లేఅవుట్ నిన్నే అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ వచ్చి ఉన్నది, అనుమతులు మంజూరయ్యి ఈ రోజున ప్రారంభిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ రైతులకు న్యాయం కోసం భారతీయ జనతా పార్టీ నిరసన దీక్ష మరియు వ్యవసాయాన్ని నిర్లక్ష్యం చేస్తున్న వైసీపీ ప్రభుత్వం. ఈ రోజు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు గౌరవనీయులు శ్రీ సోము వీర్రాజు పిలుపు మేరకు రాష్ట వ్యాప్తంగా రైతులకు న్యాయం చేయాలని, దానికోసం దీక్షలు చేయాలని, ఈ రోజు ఉదయం 10 గంటల నుంచి 12 గంటల మధ్య దీక్షలు చేపట్టమనే దానిలో భాగంగా సత్తెనపల్లి పట్టణ భారతీయ జనతా పార్టీ కార్యాలయమైన తాడువాయి రాములు భవన్ వద్ద పట్టణ బీజేపీ అధ్యకుడు దివ్యల శ్రీనివాసరావు ఆధ్వర్యంలో రైతు నిరసన దీక్ష చేపట్టారు. ఈరోజు తత్తెనపల్లి పట్టణ భారతీయ జనతా పార్టీ అయినటువంటి తాడువాయి రాములు భవన్ దగ్గర మరి భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు గౌరవనీయులు ప్రజలు శ్రీ సోము వీర్రాజు గారి పిలుపు మేరకు మరి నర్సరాపేట పార్లమెంటరీ అధ్యక్షులు శ్రీ పన్నా అమర్ సాయిదారా గారి సూచనల మేరకు మరి ఇక్కడ మొత్తం ఏరియాలో అన్ని చోట్ల కూడా ఎవరికి వాళ్ళు ఇళ్లలో కరోనా నిబంధనలు పాటిస్తూ పట్టణ ఆఫీసుల దగ్గర మరి ఆంధ్రప్రదేశ్లో రైతులకు జరుగుతున్నటువంటి అన్యాయానికి అండగా భారతీయ జనతా పార్టీ నిలుస్తూ మరి ఏదైతే ధాన్యం మరి కష్టపడి రైతు పండించారో అలాంటి ధాన్యాన్ని దళారీ వ్యవస్థల దగ్గరికి వెళ్తూ రైతుకు దక్కేది చాలా తక్కువగా ఉంటుంది, శ్రమపడ్డ రైతుకి నానాటికి అన్యాయం జరుగుతుంది, వైసీపీ ప్రభుత్వం అనేది అసలు రైతు గురించి ఎక్కడ ఆలోచించకుండా ప్రతిపక్ష పార్టీల మీద కేసులు పెట్టడానికి ఎక్కువ టైం కేటాయిస్తున్నారు, కానీ మరి భారతదేశానికి వెన్నెముక మరి అలాంటి రైతులకి మరి న్యాయం జరగట్లేదు. అదేవిధంగా మరి అనేక పథకాలు సంక్షేమ పథకాలు అమల్లో భాగంగా రైతులు చెందాల్సిన కొన్ని విషయాలు కూడా మరి నిధులు మళ్లించి వాటిని రైతులకి చెందనీయకుండా
అన్యాయం జరుగుతుంది. మరి ఏదైతే కేంద్ర ప్రభుత్వం మరి పథకాలు అమలు చేస్తుందో రైతుకి అవి కూడా వాళ్ళు ఇస్తున్నట్టుగా కూడా దుష్ప్రచారం చేసుకుంటూ మరి కేంద్రం ఇచ్చే నిధుల్ని ఎక్కడ కూడా ప్రస్తావించట్ల మరి ప్రస్తుత కరోనా సమయంలో ప్రతి ఒక్కరూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలని 66వ వార్డ్ వైఎస్ఆర్సీపీ కార్పొరేటర్ మహమ్మద్ ఇమ్రాన్ సూచించారు. 66వ పరిధి బీసీ రోడ్ మెయిన్ రోడ్ కూడలిలో వైఎస్ఆర్ విగ్రహం వద్ద అక్షయ పాత్ర ఫౌండేషన్ వారు సరఫరా చేసిన భోజన పొట్లాలను గాజువాక తిప్పల నాగిరెడ్డి సూచనల మేరకు గాజువాక ఇన్ఛార్జ్ తిప్పల దేవన్ రెడ్డి సలహాతో వార్డ్ కార్పొరేటర్ మహమ్మద్ ఇమ్రాన్ చేతుల మీదుగా పంపిణీ చేశారు. విజృంభిస్తున్న సమయంలో నిరుపేదలు ఆకలితో అలమటించకుండా ఆకలి ఎవరికి కూడా ఉండకూడదనే ఉద్దేశంతో మన గాజువాక శాసనసభ్యులు గురువర్యులు మన నాగిరెడ్డి గారు ఆదేశాల మేరకు అలాగే అనునిత్యం ప్రజల్లో ప్రజల గురించి మాట్లాడుతున్న ప్రజల గురించి శ్రమిస్తున్న మన గాజువాక ఇన్ఛార్జ్ అయినటువంటి దేవన్ రెడ్డి గారు సూచనల మేరకు ఈ 66వ వార్డులో ప్రతి ఒక్క పేదవాడికి ప్రతి ఒక్క కార్మికుడికి ఎవరు కూడా ఆకలితో అలమటించకుండా ఉండడానికి అక్షయ పాత్ర ఫౌండేషన్ ద్వారా వీళ్ళందరికీ ఒక 500 మందికి ఈరోజు మనం అన్నదానం మా ద్వారా చేయించినందుకు అక్షయ పాత్ర ఫౌండేషన్ సభ్యులకి ఆ ట్రస్ట్ మెంబర్స్ అందరికి కూడా ఎప్పుడు కూడా మేము కృతజ్ఞత భావం తెలియజేసుకుంటా ఉన్నాం. అలాగే మన శాసనసభ్యులు తిప్పల నాగిరెడ్డి గారు ఆదేశాలు అలాగే గాజువాక ఇన్ఛార్జ్ తిప్పల దేవన్ రెడ్డి గారు ఆదేశాల మేరకు ఈరోజు గాజువాక సెంటర్లో పెదగంటాడ సెంటర్లో కొత్తగా గాజువాక 66వ వార్డు ఇమ్రాన్ గారు ఆధారణంలో ఈరోజు అక్షయ పాత్ర ఫౌండేషన్ ఆధారణంలో భోజనాలు ప్యాకెట్లు పంపిణీ జరిగింది. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ ఏపీ లోకల్ టీవీ న్యూస్. జర్నలిజం ఐ శ్వాసగా అక్షరాలే అభ్యుదయంగా స్థానిక సమస్యలు మరియు సామాన్యుల మనోభావాలపై అనుక్షణం అసలైన సమాచారం ఆవిష్కరిస్తూ సామాన్యుడి కష్టం నుండి ఇష్టం వరకు వారధిగా నిలుస్తూ మీ ముందుకు వచ్చింది మన టీవీ మనందరి టీవీ ఏపీ లోకల్ టీవీ.